संक्रांति लोकिल्लो संबरा मुख्य रंगु शोभ संक्रांति कावड़ों रंगुरंगु रंगवल्लू कल्लू कनुविंदुना ये इंट चूस अंदम अतिवल वले अंदम मुग्गुलु अदरहो अनिपिस्तुन्नायि प्रति इल्लु संक्रांति मुग्गुलतो रंगुलमयंगा मारिंदे प्रति इंटिनी रंगुलमयंगा मार्चिन संक्रांति मुग्गुल प्रत्येकत चूद्दां గడిచిన రెండేళ్లుగా కరోనా కంగారు పెట్టినా డెల్టా డేంజర్ గా అనిపిచినా ఒమిక్రాన్ వణికిస్తున్నా మాత్రం సంక్రాంతి సంబరాల్లో వెనకడుగు వేయట్లేదు మనం చూస్తున్నాం సంక్రాంతి సంబరాలను అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా సంక్రాంతి అంటే ఎక్కువగా రంగవల్లులు ఎక్కువగా మనం చర్చించుకుంటూ ఉంటాం ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రంగుల పోటీలు అంటే ముగ్గుల పోటీలు ఎక్కువగా నడుస్తున్నాయి మొదటి ముగ్గు మానే రావాలి అని చెప్పి పోటీల్లో ఉత్సాహంగా అతివలు పాల్గొంటున్న సందర్భం కనిపిస్తుంది ఇదే సందర్భంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీల మీద ఐ న్యూస్ అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూద్దాం संक्रांति अंटेनी इल्ल मुंदु रंगुरंगुल मुग्गुलु कनिविंदु चेस्तायि पंडुग रोजु इंटि मुंदु मुग्गुलु वेयटंलो निमग्नमवुतारु महिळलु चिन्नारुलु युवतुलु महिळलु एंतो श्रद्धतो रंगुरंगुल मुग्गुलु वेसि संतोषंतो मुरिसिपोतारु इदिगो इक्कड कनिपिस्तुन्न अंदमैन रंगवल्लुलु मन संक्रांति संस्कृतिकि निदर्शनालु संक्रांति कावडंतो गुंटूरु जिल्लालो रंगुरंगुल रंगवल्लिकलु दर्शनमिस्तुन्नायि प्रति इंटि मुंदु रंगुरंगुल मुग्गुलु अंदरिनी आकट्टुकुंटुन्नायि मुग्गुलु मन सांस्कृतिक वारसत्व संतकालु मन अतिवल अनादि कला चातुर्यानिकि संकेतालु अंदुके मन तेलुगु महिळलु मुग्गुलनु अंतगा इष्टपडुतु संक्रांति पर्वदिनान इदिगो इला अंदमैन आकृतुलनु तीर्चिदिद्दुतुन्नारु చూస్తున్నాం కదా సంక్రాంతి సందర్భంగా ఎన్ని రకాల ముగ్గులు మనకు కనిపిస్తూ ఉన్నాయో చుక్కల ముగ్గులతో పాటు హైటెక్ ముగ్గులు కూడా మనకు దర్శనమిస్తున్నాయి మనం చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా ముగ్గులు అనేవి ప్రదర్శిస్తూ ఉన్నారు ముగ్గు అంటే మనకు తెలుసు అతివలు అతివల ద్వారా వచ్చినటువంటి ముగ్గులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముంగట ఈ రంగుల రంగురంగుల రంగవల్లులు మనకు కనిపిస్తున్నాయి ఇన్ని రకాల ముగ్గుల్లో కొన్ని చాలా ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్నాయి ఇదే సందర్భంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కనిపిస్తున్నటువంటి ముగ్గులకు మనం చూస్తున్నటువంటి ముగ్గు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తే చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉందో అన్ని రంగురంగుల అంశాలతో కళ్ళను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నటువంటి ఈ ముగ్గు ఇక్కడ ఉన్నటువంటి వారందర్నీ కూడా మంత్రముగ్ధులను చేస్తోంది మనం చూస్తున్నాం గూగుల్ లో ఉండేటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఏ మాత్రం తగ్గకుండా కనిపిస్తున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది యాజ్ ఇట్ ఇస్ గా ఈ ముగ్గు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తోంది అయితే అసలు ఈ ముగ్గు యొక్క అర్థం ఏమిటి ఈ ముగ్గులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం దేన్ని సూచిస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూస్తున్నాం ప్రస్తుతం పిడుగురాళ్ళలో ఉన్నాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ముగ్గుల యొక్క ప్రత్యేకత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు సురేఖ కలర్ఫుల్ గా ముగ్గేశారు కదా ఎంత టైం పట్టింది మీకు ముగ్గు 1.5 hour పట్టింది 1.5 hour పట్టింది ఓకే ఈ ముగ్గు యొక్క ప్రత్యేకత ఇప్పుడు సంక్రాంతి అనేది మన వ్యాపారానికి సంబంధించిన పండుగ మెయిన్ వచ్చేసి అందుకని ఆ అమ్మాయి కూర్చోని ముగ్గేస్తూ ఉంది ఆ ఇప్పుడు సంక్రాంతికి మెయిన్ వచ్చేసి పంటలు ఇంటికి చేరుతాయి కాబట్టి అక్కడ మనం గుర్రం బండి మీద అవన్నీ చూసాము ఇక్కడ నవధాన్యాలు వచ్చేసి దీపాలు వచ్చేసి మనలో ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసుకురావడానికి యూస్ అవుతాయి అక్కడ సేవ్ వాటర్ ఇప్పుడు మనకి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతుంటాం కాబట్టి అది సేవ్ వాటర్ భోగికుండ మన భోగికి చిహ్నం ఇవన్నీ చుక్కల ముగ్గులు సంక్రాంతికి మెయిన్ ఉండే ఇది ఆ అమ్మాయి నేచర్ అంటే గడ్డిలో కూర్చొని ముగ్గేస్తున్నట్టు గొబ్బెమ్మలు సూర్యుడు సూర్యుడితో భోగి పొంగల్ అవుతున్నట్టు అట్లా అంటే మీరు ముగ్గు ఎలా నేర్చుకున్నారు ఏం లేదండి జస్ట్ గూగుల్లో చూసి వేసేసాను నేర్చుకోవడాలి ఏమీ లేదు అలాగేమి చూసి ఎంత బాగా వేశారంటే ఈ కలర్స్ ను గూగుల్లో ఉన్నట్టు మీరు చెక్ చేశారా మీ ఓన్ అది ఒక్కటే గూగుల్లో ఉంది ఇదంతా నా ఓన్ అంతే అమ్మాయి బొమ్మ ఒక్కటే గూగుల్లో సెర్చ్ చేశాను ఇదంతా నేను ఓన్ గా చేసేసాను సంక్రాంతి ప్రత్యేకంగా మీరు నేర్చుకోవడం జరిగింది అంతేనండి మామూలుగా ఇంటి ముందు వేసుకోవడానికి నేర్చుకున్నాను ఇక్కడ సడన్ గా పోర్టల్ పెట్టేసరికి ఇక్కడికి వచ్చి వేశాను అదే
అంటే చాలా మంది ముగ్గులు వేయడానికి ఇంట్రెస్ట్ ఉండి కూడా వెనకడు వేస్తుంటారు వాళ్ళకి ఏం చెప్తారు ముగ్గులు అనేది మన సాంప్రదాయం అండి ప్రత్యేకంగా సంక్రాంతికి వచ్చేసి ఇది మన సాంప్రదాయం ప్రతి ఒక్కళ్ళు వేయాలి నేర్చుకోవాలి ఎవరికి వచ్చిందాలో వాళ్ళు వేయాలని నేను కోరుకుంటున్నాను అదే థాంక్యూ మనం చూస్తున్నాం కదా ముగ్గు యొక్క ప్రత్యేకత చాలా వివరంగా వివరించడం జరిగింది ఈ మధ్య మనం చూస్తున్నాం హైటెక్ ముగ్గులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి ముగ్గు రాకపోయినా కూడా చాలా మంది అతివలు గూగుల్ లో దొరికేటువంటి ఏవైతే ముగ్గులు డిజైన్స్ ఉంటాయో వాటిని చాలా వరకు ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది చూడడమే కాదు యాజ్ ఇస్ గా ప్రదర్శిస్తూ కూడా అందర్ని ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఈ 2022 యొక్క సంక్రాంతిలో భాగంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సంక్రాంతి ముగ్గులంటే చాలా ప్రత్యేకం అందులో ముఖ్యంగా సంపదకి ఆది దేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వస్తుందని ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కళ్ళాపు చల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో సుఖశాంతులతో ఇష్టైశ్వర్యాలతో నింపుతుందని విశ్వసిస్తారు అందుకే తెల్లవారుజామున లేచి కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో అతివలు చూడండి ఎంత చక్కగా ముగ్గులు వేస్తున్నారో చూస్తున్నాం కదా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో రంగవల్లుల ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం అతివలు తమ చేతి ప్రదర్శనతో చాలా అందమైనటువంటి ముగ్గులను క్రియేట్ చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు సంక్రాంతిని అద్దం పట్టే విధంగా ఈ ముగ్గు మనకు కనిపిస్తోంది ముగ్గు వేయడానికి చాలా టైం పట్టినా కూడా ఫినిషింగ్ లో చాలా అందంగా కనిపిస్తోంది ఇదే సందర్భంలో అసలు ఈ ముగ్గు వేయడానికి ఒక ప్రత్యేకత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ముగ్గుల పోటీల్లో మనం చూస్తున్నాం చాలా మంది పాల్గొంటున్నారు ఇదే సందర్భంలో మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చూస్తున్నాం చాలా రకరకాల ముగ్గులు వేస్తూ ఉన్నారు మీరు వేసినటువంటి ఈ ముగ్గు యొక్క ప్రత్యేకత ఏంటి మీకు ఈ ముగ్గు వేయాలని ఎలా అంటే సంక్రాంతి అంటే భోగి హరిదాసుడు భోగి మంటలు ఇవి కాన్సెప్ట్తో వేశానండి ప్రత్యేకంగా నేనైతే మీ ట్రైనప్ అవ్వలేదు అప్పటికప్పుడు నా ఓన్ క్రియేటివిటీతో వేశాను నాకు ముగ్గు వేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ నేను పార్టిసిపేట్ చేస్తాను నేను ఈ ముగ్గులు కాంపిటీషన్లో మ్యాక్సిమం బాగా వేయడానికే ట్రై చేస్తాను ఇంకా దీని అర్థం ఏంటండి దీని అర్థం ఏంటి అంటే మనకి తెలుగు వారికి ముఖ్యంగా గుర్తొచ్చే పండుగ అనేది సంక్రాంతి మాత్రమేనండి భోగి సంక్రాంతి మూడు రోజులు జరిగే పండుగ ఇది దీనికి మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఈ పండుగనే జరుపుకుంటాము సో మీరు చెప్పండి ఇప్పుడు మీ సిస్టర్కి సహకరించారు ఎంత టైం పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంటే ఈ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఎవరు ఐడియా ఇది మొత్తం మా సిస్టర్ ఐడియానే బేసిక్గా సంక్రాంతి అంటే ఫస్ట్ డే భోగి సెకండ్ డే సంక్రాంతి థర్డ్ డే కనుమ సెలబ్రేట్ చేసుకుంటాము సో ఆ త్రీ ఫెస్టివల్స్ ఒక కాన్సెప్ట్ మీద వచ్చేటట్టు మేము డిజైన్ చేసుకొని ఇంటి దగ్గర వచ్చి ఇంటి దగ్గరే మొత్తం ఏ కలర్ ఎట్లా సెట్ చేసుకుంటే అట్రాక్టివ్గా కనిపించిద్ది అని చెప్పి మేము ముందే సెట్ చేసుకొని వచ్చి ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది సంక్రాంతి అంటే ముగ్గులు అనేవి చాలా స్పెషల్ అని అందరికీ తెలుసు ఈ ఒక్క ముగ్గునే మీరు ఎలా ఎంచుకున్నారు ఇంకా చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి కదా అంటే అసలు మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఫెస్టివల్ కదా ముగ్గుల పోటీలు అంటేనే మనం ఫెస్టివల్ని ప్రెజెంట్ చేస్తున్నట్టు మన డిజైనింగ్ స్కిల్స్ ప్రెజెంట్ చేస్తున్నట్టు సో దానివల్ల మేము ఇట్లా ప్రెజెంట్ చేయాలి చూస్తున్నాం కదా సంక్రాంతి సంస్కృతి అదేవిధంగా సాంప్రదాయం ఈ రెండు కాన్సెప్ట్తో ముగ్గును ప్రదర్శించినట్లయితే చెప్తూ ఉన్నారు చాలా అందంగా కనిపిస్తోంది మనం చూసాం ఇప్పటివరకు చాలా రకాల ముగ్గులు అనేవి కనిపించాయి ఇదే సందర్భంలో ఈ కనిపిస్తున్నటువంటి ముగ్గు కూడా పోటీల్లో ముందు వరుసలో ఉందనే చెప్పాలి మొత్తంగా చూస్తున్నాం అయితే ఈ సంక్రాంతి కరోనాతో చాలామంది భయపడుతూ బయటికి రావడానికి భయపడుతున్నటువంటి సందర్భంలో కూడా చాలామంది బయటకు వచ్చి సంక్రాంతికి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం గుంటూరు జిల్లాలో చాలామంది వనితలు వచ్చి బయటకు వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొంటూ మన తెలుగు సాంప్రదాయాన్ని ఇంకా కూడా కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ 2022లో కూడా మనకు కనిపిస్తుంది
మరోవైపు రంగురంగుల ముగ్గులు అష్టలక్ష్మణుని ఆహ్వానించడానికే కాదు అతిథులను స్వాగతించడానికి కూడా ముంగళ్లను ముగ్గులతో అలంకరించడం మన సంప్రదాయం అతిథులను సాక్షాత్ భగవత్ స్వరూపులుగా గౌరవించే సంప్రదాయం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది అందుకే అతిథి దేవోభవ అంటారు తిది వారాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా వచ్చేవాళ్లే అతిథులు ఆ అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు అందులోనూ సంక్రాంతికి బంధువుల ఇళ్లకు వెళతారు కాబట్టి రంగురంగుల ముగ్గులతో అతిథులను ఆహ్వానించడానికి ఇలా రంగవలలను తీర్చిదిద్దుతారు ఏటా ఇంత అందంగా జరిగే సంక్రాంతిలో కాస్త సందడి తగ్గింది కరోనా వ్యాప్తితో సంక్రాంతిలో వైభవం తగ్గినా ఆ ఆనందం మాత్రం తగ్గలేదు చాలా పల్లెల్లో సంక్రాంతి పోటీలు అదరహో అనిపిస్తున్నాయి ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల ముగ్గుల పోటీలు చూడముచ్చటగా ఉన్నాయి ఇక పల్లెల్లో అయితే వంటగదికే పరిమితమైన గృహిణులు బయటకొచ్చి రంగురంగుల ముగ్గులతో అదరహో అనిపిస్తున్నారు రంగులతో జిగేల్మంటున్న రంగవల్లులను అందంగా వేసి ఆనందిస్తున్నారు సంక్రాంతి పర్వదినాలు రావడంతో తెలుగు లోగిళ్ళు రంగురంగుల ముగ్గులతో చూడముచ్చటగా ఉన్నాయి సంక్రాంతి కళ ఉట్టిపడేటట్లు చాలా చోట్ల ఇప్పటికీ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి గ్రామాల్లో మహిళలు ముగ్గులను అందంగా వేస్తూ ప్రదర్శన చేసి పోటీలో ముందుంటున్నారు గృహిణులే కాదు ఇటు కళాశాల విద్యార్థినీలు సైతం తాము చదువులోనే కాదు ముగ్గులు వేయడంలోనూ మాకు మేమే సాటి అంటూ తమ ప్రతిభను చూపిస్తున్నారు అందమైన ముగ్గులను వేస్తూ ముగ్గులను తిలకించిన వారిచే అబ్బో అనిపిస్తున్నారు మనం చూస్తున్నాం కదా ఒక్కొక్క ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది అయితే కొన్ని ముగ్గులు అర్ధాన్ని కూడా సూచిస్తూ ఉన్నాయి అంటే ఆ అర్థం ఏంటి మనకు కనిపిస్తున్నటువంటి ఒక ముగ్గు దేనికి సంకేతంగా కనిపిస్తుందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు నా పేరు సుధా అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి ఒక ముగ్గు రూపంలో చెప్తున్నానండి సేవ్ చైల్డ్గా రీసెంట్లీగా వైజాగ్లో జరిగిన సిచ్యువేషన్ కానీ హైదరాబాద్లో జరిగిన సిచ్యువేషన్ కానీ ప్రతి ఒక్క అమ్మాయి ఈవెన్ మార్నింగ్ 6 కా నుంచి ఈవినింగ్ 6 వరకు స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా సూపర్ మార్కెట్కి వెళ్ళినా బయటకి రావాలి అంటేనే భయపడుతున్నారు ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్స్లో ఈవెన్ ఇదివరకు ఉన్న సిచ్యువేషన్ వేరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఆడపిల్ల అనేది బయటకి రావాలంటేనే భయపడుతున్నారు ఈవెన్ 5 ఇయర్స్ కా నుంచి 4 ఇయర్స్ కా నుంచి మంత్స్ బేబీకి కూడా ఈ రోజుల్లో రక్షణ అనేది లేకుండా పోతుంది అలాంటిది ఒక ఆడపిల్ల బయటికి రావాలి అంటే ఎలా జరుగుతుంది ఈవెన్ ఇలా అన్నా బయట ఇలా ముగ్గుల రూపంలో అన్నా వేస్తే జనాలు చూసి నేర్చుకుంటారని చెప్పేసి నా ఒక ఇంటెన్షన్ అండి సేవ్ చైల్డ్గా ప్రజెంట్ చిన్నపిల్లల్ని బాగా మోటివేషన్ ఈవెన్ స్కూల్కి వెళ్ళాలన్నా భయపడుతున్నారండి స్కూల్లో సార్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఈవెన్ వాళ్ళే సేఫ్టీ ఇవ్వకపోతే పేరెంట్స్ ఎందాకని స్కూల్కి పంపించాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా ఈవెన్ బయటికి వెళ్ళాలంటేనే మాకు సెక్యూరిటీ అనేది లేకుండా పోతుందండి ఈవెన్ ఇలా అన్నా చూపిస్తే కొంచెం జనాలు చూసి మారుతారని మాకు ఒక కోరిక అండి అంతే ఓకే మనం చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎక్కువగా వస్తున్నటువంటి వార్తల్లో మహిళల మీద అందులోనూ ఎక్కువగా చిన్నారుల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నటువంటి సందర్భాలు లైంగిక వేధింపులు కనిపిస్తున్నాయి అందువల్లే వీటిని తగ్గించేటువంటి ప్రయత్నం నా ముగ్గు ద్వారా చేశానంటూ కూడా ప్రస్తుతం ఒక మహిళ మనకు ఈ సంక్రాంతి ముగ్గుల పోటీల సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రతి పండుగతో ముడిపడి ఉన్న రంగవల్లులకు రకరకాల పేర్లు ఉన్నాయి రంగోలీ చుక్కల ముగ్గులు పుల్లికోలం అరిపన్ హాసే ఇలా ముగ్గులకు రకరకాల పేర్లున్నాయి ముఖ్యంగా చుక్కల ముగ్గులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళ అలాగే మహారాష్ట్ర గోవాలోని కొన్ని ప్రాంతాల్లో ఎంతో పాపులర్ శ్రీలంక ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా వంటి ఏషియా దేశాల్లో చాలా చోట్ల ముగ్గులు వేస్తారు మహారాష్ట్రలో రంగోలీ అని మిథిల ప్రాంతంలో అరిపన్ అని కర్ణాటకలో హాసే రంగోళీ అని పిలుస్తారు అయితే సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో రంగవల్లులు మెరిసిపోతుంటాయి ఇప్పుడు సంక్రాంతి కావడంతో గ్రామాల్లో ముగ్గుల పోటీలు ఎక్కువగానే జరుగుతున్నాయి అయితే ఈ సంక్రాంతి ముగ్గులో ప్రకృతి ధర్మం ధార్మిక క్రతువు దాగి ఉంటుందని పెద్దలు చెబుతారు క్రిమికీటకాలకు ఆహారంగా పెళ్లి ముగ్గులు వాడతారని వాటితో పెట్టే గొబ్బెమ్మలు నవధాన్యాలు పళ్ళు పక్షులకు ఆహారంగా సమకూరుతుందని చెబుతారు ఈ రంగవల్లులు కేవలం దక్షిణాది రాష్ట్రాలకే పరిమితం కాదు
ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లోనూ రంగవల్లులతో అలంకరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రంగవల్లులు ప్రకృతిలోని చెట్లు, పక్షులు, జంతువులతో కనిపిస్తాయి. దక్షిణాది రాష్ట్రాల్లో చుక్కలు సరళ రేఖల వృత్తాలతో కూడి ఉంటాయి. ఆకాశంలో చుక్కలను తలపిస్తున్నాయి. ఈ సంక్రాంతి పోటీల్లో పెద్దలే కాదు, యువతులే కాదు, చిన్నపిల్లలు కూడా పాల్గొంటూ ఉన్నారు. అసలు ఈ ఇంట్రెస్ట్ ఏ విధంగా వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్కూల్ విద్యార్థిని ఉంది. నీ పేరేంది? హర్షిత. ఏ స్కూల్? సిద్ధార్థ మోడల్ హై స్కూల్. ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్. నువ్వు వేసిన ముగ్గు ఏంది? సేవ్ గ్రీన్ ల్యాండ్. సేవ్ గ్రీన్ ల్యాండ్ అంటే చెట్లని పచ్చదనాన్ని కోరుకుంటున్నావు అంతేగా. నీకు ఎవరు నేర్పించారు? మా మమ్మీ. మమ్మీ అంటే ఎలా నేర్చుకున్నావు? సంక్రాంతి అప్పుడు అందరు బయట ముగ్గులు వేసేటప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేది సార్. అందువల్ల పార్టిసిపేట్ చేశావు. నీకు ఎంత టైం పట్టింది? 5 మినిట్స్. 5 నిమిషాలు వేసావా? ఓకే. ఏం చెప్తావు మీ ఫ్రెండ్స్కి, నీ క్లాస్మేట్స్కి? నేను ముగ్గుల పోటీలో ఇలా వీడియో తీసారని చెప్తా. ఓకే. ఇంకా ఇంకా మా ఫ్రెండ్స్. మీ మమ్మీ ఎలా నేర్పించారు? నాకు బుక్లో. బుక్లో నేర్చుకున్నావు? బుక్లో నేర్చుకుని ఇక్కడ. ఓకే. నీ ముగ్గుతో పాటు ఇక్కడ చాలా మంది ముగ్గులు వేశారు కదా, ఎలా అనిపించింది నీకు? బాగా అనిపించింది. చూస్తున్నాం కదా, పెద్దలు నేర్పిస్తున్నటువంటి ముగ్గును చిన్నారులు నేర్చుకోవడమే కాదు పోటీల్లో కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంతమంది ముగ్గుల పోటీల్లో పాల్గొంటూ ఉన్నా కూడా చిన్నతనంగా ముందుకొచ్చి ఈ ముగ్గును ప్రదర్శిస్తూ అంటే సేవ్ గ్రీన్ ల్యాండ్, పచ్చదనాన్ని చెట్లను కాపాడండి అని చెప్పి చిన్నారు చెప్తోంది. కాబట్టి సంక్రాంతి పోటీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎక్కువగా చెట్లు పెంచండి, పచ్చదనాన్ని కాపాడండి, అడవులను నాశనం చేయకుండా ఉండకండి. మనం ఎక్కువగా పచ్చదనాన్ని ప్రేమిస్తే ఎక్కువగా ఆక్సిజన్ వస్తుంది, దానివల్ల చాలామంది ఆరోగ్యంగా ఉంటారన్న సంకేతం ఈ ముగ్గు ద్వారా మనకు కనిపిస్తోంది. ఇంతటి అందమైన రంగవల్లులు సంక్రాంతిలోనే మనకెందుకు కనిపిస్తాయి? మిగిలిన రోజుల్లో సాధారణంగా కనిపించే ముగ్గులు సంక్రాంతికే ఎందుకు కలర్ఫుల్గా మారుతాయి? ముగ్గులు దాని పుట్టుపూర్వోత్తరాలు అంటూ తల పండితులు ఎవరైనా గ్రంథాలు రాశారా? పురాణాల్లో ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం. సంక్రాంతికి రంగురంగుల ముగ్గులను చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. కళ్లను కనువిందు చేసే రంగవల్లులను వేసే అతివలను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఇలా విశిష్టతగా ఉండే అందమైన ముగ్గుల చరిత్ర చూస్తే ఎప్పుడు అనేది మనం చెప్పలేం, కానీ ముగ్గులు పురాణాల కంటే ముందే పుట్టి ఉంటాయని అంచనా ఉంది. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రస్తావన ఉంది. ముగ్గుల పుట్టక గురించి ఒక పురాణ గాథ ఉంది. పురాణ గాథను పరిశీలిస్తే సత్యకాలంలో ఒక రాజు పాలించేవాడు. ఆ రాజు దగ్గర ఒక రాజగురువు ఉండేవాడు. విధివశాన ఆ రాజగురువు కొడుకు అకాల మరణం చెందాడు. అనుకుని ఈ సంఘటనతో రాజ్యమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. పుత్ర శోకంతో ఆ రాజగురువు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమంటే చనిపోయిన తన కొడుకును బ్రతికించమంటాడు రాజగురువు. అప్పుడు బ్రహ్మదేవుడు నేలను శుభ్రం చేసి అక్కడ మనిషి ఆకారంలో మొగ్గు వేయించమని రాజును ఆదేశించాడు. అలాగే మొగ్గు వేయడంతో చనిపోయిన రాజగురువు కొడుకు బతికాడని పురాణాలు చెప్తున్నాయి. అలా అప్పటి నుంచి మొంగిళ్లలో మొగ్గులు వేయడం ఆచారంగా మారిందంటారు మన పెద్దలు. ఈ 2022లో సంక్రాంతి ముగ్గుల సంబరాలు అంబరానంటాయి. కరోనా వచ్చినా ఒమిక్రాన్ విజృంభిస్తున్నా మన తెలుగు అతివలు రంగురంగుల ముగ్గులతో ఈ సంక్రాంతిని జరుపుకుంటున్నారు. మహాలక్ష్మికి స్వాగతం పలుకుతూ గోపిక బొమ్మలతో మధ్యలో అలంకరించి రంగుల ముగ్గులతో అబ్బురపరిచారు. ఈ గొబ్బెమ్మల చుట్టూ ఆడపిల్లలు తిరుగుతూ పాటలు పాడుతూ అందంగా గడుపుతున్నారు. ఈ 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు పూర్తయ్యే వేళ రథం ముగ్గు వేయడం ఆనవాయితీ. పండుగను ఆనందంగా సాగనంపడంలో భాగమే ఈ రథం ముగ్గు. ఇలా సంక్రాంతి పర్వదినాలు కావడంతో రకరకాల ముగ్గులను ప్రదర్శన చేస్తూ సంక్రాంతిని అతువలు ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా ఉన్నా కూడా రంగురంగుల ముగ్గుల ప్రదర్శనలకు ఎక్కడా వెనకడుగు వేయలేదు. మొత్తంగా 2022 సంక్రాంతిని
రంగురంగుల రంగవల్లులతో వెల్కమ్ చెప్పారు మన తెలుగు రాష్ట్రాల అతివలు. ఇలా మన అందరికీ కలర్ఫుల్ జోష్ నింపుతూ మొగ్గులను ప్రదర్శించిన అతివలకు ఐన్యూస్ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతోంది. సంక్రాంతి సందడిలో ప్రత్యేకమైనటువంటి ముగ్గు, ఈ ముగ్గుల పోటీ అనేది ప్రతి గ్రామంలోనూ మనకు సంక్రాంతి సందర్భంగా కనిపిస్తుంది. ఇదే సందర్భంగా మనం చూసాం 2020లో కూడా కరోనా ఉన్నప్పటికీ అతివలంతా కూడా బయటకు వచ్చి కుటుంబ సమేతంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం చూసాం సాంప్రదాయంగా వస్తున్నటువంటి ముగ్గుల అంశాల్లో ఓల్డ్ ముగ్గులతో పాటు ట్రెండీగా ఉన్నటువంటి ముగ్గులను కూడా చిన్నారులతో పాటుగానే వృద్ధుల వరకు తమ కళను ప్రదర్శిస్తూ కూడా ఎంజాయ్ చేసినటువంటి సందర్భం ఐన్యూస్ ప్రత్యేక ముగ్గుల కార్యక్రమం ద్వారా చూసాం. మరొక కార్యక్రమంతో మరొకసారి మనం కలుద్దాం. కెమెరామెన్ ఉపేంద్రతో గణేష్, ఐన్యూస్ గుంటూరు జిల్లా నుంచి. చూశారుగా ఈ ఏడాది మన తెలుగు అతివలు వేసిన రంగురంగుల రంగవల్లులు, తెలుగు లోకిళ్లలో వేసిన రంగవల్లులను చూసి ఆనందంతో ప్రతి ఒక్కరూ మురిసిపోయేలా చేసిన సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి.